అందరూ తలలు వంచి ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ మొదటి ఆదివారపు ఆరాధన సంవత్సరపు ఆఖరి మాసంలో మొదటి ఆదివారం వరకు దేవుడు మనల్ని తన కృపలో భద్రపరిచి కాపాడి సంరక్షించిన విధానమును బట్టి ప్రభువుకు అనేకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మన ఎడల చేసిన ఉపకారములు మేళ్ళు ఆయన ఈవులన్నిటిని బట్టి ప్రభువుకి మనము వందనస్థలమై ఉన్నాము. ఆయన కృప ఆయన సహాయము ఆయన వాత్సల్యత మన ఎడల అనుదినము చూపిస్తూ ప్రభు మనల్ని భద్రపరుస్తూ సంరక్షిస్తున్న విధానం ఆయన మనకు దేవుడుగా ఉన్న విధానమును మనము స్మరణ చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ఉందాం. పరిశుద్ధుడు అయిన మా యేసయ్య అని పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ డిసెంబర్ మాసపు మొదటి ఆదివారపు ఆరాధనలో మీ యొక్క కృపను మాకు అనుగ్రహించి ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీరు మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం. గత ప్రభునైన 2023 సంవత్సరము 11 నెలలు మీ యొక్క ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి సంరక్షించి మా అవసరతలన్నీ తీర్చి మమ్మల్ని పోషించి భద్రపరిచి నీ కృపను మాకు అనుగ్రహించి ఈ సంవత్సరపు చివరి మాసపు మొదటి ఆదివారపు ఆరాధనలో మేము కూడి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి నీకు స్తోత్రం. నీ మేలును బట్టి నీకు వందనాలు ప్రభువా. సజీవుల లెక్కలో మేము లెక్కింపబడి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధనంతటి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ఈ ఆరాధన ద్వారా నీ నామం గొప్ప చేసుకునమని నీకు మేము కీర్తిని ప్రభు ఆపాదించినట్లుగా నీ కీర్తిని మేము కొనియాడినట్లుగా నీ మహాత్యమును మేము ప్రభువనైనా కీర్తించినట్లుగా మీరు మమ్మల్ని బలపరచండి. పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు ఆరాధన చేయడం ద్వారా ప్రభువా నిన్ను మహిమపరచినట్లుగా వాక్యం వినుట అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం ద్వారా నిన్ను మహిమపరచుటకు మీరు మాకు సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభు బలలో మేము పాల్గొంటున్నాం తండ్రి, మీరు సహాయం చేయండి, మమ్మల్ని సిద్ధపరచండి. మా దోషములు అపరాధములు సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్ది నీ యొక్క అవతరే సన్నిధిలో యోగ్యులుగా నీ బలలో మేము పాల్గొనే యోగ్యతను మీరు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని సిద్ధపరచుకుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అదేవిధంగా ఈ దినమున్న కార్యక్రమాలన్నింటిలో మీ యొక్క కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని దివ్యమైన నీ సహాయం కొరకై నీ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకై నీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభువైన ఆరాధన జరుగునట్లుగా మీరు ఆజ్ఞాపించుమని నీ కృపా సహాయం కొరకై వేడుకుంటూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కొన్ని పాటలు పాడదాం. దయచేసి రండి. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. క్రిస్మస్ మాసంలో మనం ప్రవేశించాం. క్రిస్మస్ గీతాలు ఆలపిస్తూ క్రిస్మస్ క్యారల్స్ మనం పాడుతూ ఆయన నామాన్ని మనము కీర్తించుదాం. విశ్వాసయా
మధుర కిరణాల రుణోదయం అనే పాట. కరుణామయుని శరణు అరుణోదయం అనే పాట పాడుతాం. Oh,
పశుకాలలు ఏ కాకిల బ్రతుకు అదిరేకులు లోకాలలో పాపశుకాలలు ఏ కాకిల బ్రతుకు అదిరేకులం శమహృదయ సహనాలు సమపాలుగా ప్రేమాలు రాగాలు చిర ఆస్తిక శమహృదయ సహనాలు సమపాలుగా ప్రేమాలు రాగాలు చిర ఆస్తిక నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయే నిత్య సుఖాల జీవ జలాల పెట్టి ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయే నిత్య సుఖాల జీవ జలాల పెట్టి ఆ ప్రభువే ఆజన్మమే ఒక మంత్రము ఆమంతమే అనుమంతము ఆజన్మమే ఒక మంత్రము ఆమంతమే సుధామధుర కిరణాల అరుణోదయం అరుణామయు శరణు అరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం అరుణామయు శరణు అరుణోదయం నిర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చిరసాల మరుగైనవి దేవుని పరిశుద్ధ నామం స్తోత్రంలో మరొక పాట పాడదాం. హ్యాపీ క్రిస్మస్ అనే పాట, జై 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 యేసయ్య అనే పాట.
దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఇంకా ముందు ముందు మళ్ళీ ఇంకా కొన్ని పాటలు వింటాం మనం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా అత్తగారు సువార్తమ్మ గారు ముందుకొచ్చి జరగబోయే కార్యక్రమం అందరి కొరకు ప్రార్థించాల్సిందిగా నేను మనవి చేస్తాను. ప్రభు బలలో మనం పాల్గొనవలెను. అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు అన్నిటిలో దేవుడు తన కృపను మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ పునరుత్న దినమందు ప్రభ, ఈ డిసెంబర్ మాసములో మూడవ రోజు తండ్రి, మీ సన్నిధిలోనైనా ప్రార్థించుకోవడానికి సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవానికి వందనములు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభ మరొకసారి ప్రార్థిస్తున్నాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుమని కీర్తనకారుడు చెప్పుచిన ప్రకారముగా ప్రభ మేము నాయన హృదయపూర్వకముగా నీ సన్నిధిలో ఆరాధించడానికి వచ్చి ఉండగా తండ్రి, సన్నిధి మీది ప్రభ, మీకు వందనాలు నాయన. అయ్యా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభ మా మధ్యలో మీరు సంచారము చేయమని వేడుకుంటున్నాము నాయన, నీకు స్తోత్రములు. దేవ జరగవలసిన కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీ సన్నిధిలో నీ రెక్కల నీడలో నాయన సమస్తమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యముగా నాయన బల్లను మేము సమీపించబోచుండగా తండ్రి, ఒక్కొక్కరము నాయన మా యొక్క హృదయమును పరిశోధించుకొని ప్రభ నాయన అయా నీ యొక్క బల్లను సమీపించే కృపను దయచేయమని వేడుకుంటున్నాము నాయన, నీకు వందనాలు తండ్రి. మీ దాసుని మరి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభ, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపినయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మీరు మీ దాసుని ద్వారా అందించమని వేడుకుంటున్నాం ప్రభు, నీకు వందనములు నాయన. అయ్యా వచ్చిన బిడ్డలను ఆయన మీ స్వాధీనంలో ఉంచుకొనండి, మా తలంపులు అటు ఇటు పోకుండా ప్రభ ఏకాగ్రత దయచేయమని వేడుకుంటున్నాము. ఇంకా రాబోచిన బిడ్డలను మీరు క్షేమముగా మీ సన్నిధికి నడిపించండి ప్రభ, నిర్లక్ష్యము చేయకుండానాయన మొదట నాయన నీ సన్నిధిని ఆనందించుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభ. నిండు మనస్సుతోటి హృదయపూర్వకముతోటి యథార్థముగా నీ సన్నిధిని ఆరాధించుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. రాని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, త్వరగా వచ్చులాగున నాయన నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభ. నాయన పాటల ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు అయ్యా తండ్రి, వాక్యము ద్వారా ప్రభ మీరు మమ్మల్ని తృప్తిపరిచి మీ దాస్తిని పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపి మాకు కావలసిన ఆహారమును పంచిపెట్టమని, మరి ముఖ్యముగా తండ్రి నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడి 148వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంగా చదువుదాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. సహోదరి జే దేవరా సిస్టర్ గారు ముందుకొచ్చి ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగాన్ని నడిపిస్తారు. ముందు చైర్స్ ఫిల్ అప్ చేసేయండి. మీరు వెనక కూర్చుంటే ముందు మిమ్మల్ని దాటిపోయి వేరే వాళ్ళు రావాల్సి వస్తుంది. మీ ముందున్న చైర్లు ఖాళీ పెట్టకండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుడి 148వ కీర్తన 148 సామ్స్. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశముల అవి యెహోవ నామమును స్తుతించుగాక, భూమి నున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి, పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, ఊరాజులారా సమస్త ప్రజలారా, భూమి నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి, ఆయన నామం అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశంలో పైగా ఉన్నది,
దయచేసి అందరు కూర్చునండి. దేవునికి స్తోత్రం. ఈనాటి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. యెహోవా ఆజ్ఞేయగా 5వ వచనంలో యెహోవా ఆజ్ఞేయగా విపుట్టెను అంటే పైనున్న అన్ని ప్రకృతిలోని సమస్తాన్ని గురించి చెప్తూ యెహోవా ఆజ్ఞేయగా విపుట్టెను అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ప్రకృతికి దేవుడు నియమించిన కట్టడ విషయంలో ఇక్కడ చెప్పింది ఏదియూ దానిని అతిక్రమింపదు. ప్రకృతి మొత్తానికి సృష్టి మొత్తానికి దేవుడు నియమించిన కట్టడ ప్రకారం నడుస్తుంది ఒక మనిషి తప్ప. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రకృతి మొత్తం దేవుడు ఏం చెప్తే అదే చేస్తుందంట. తుఫాను కంట్రోల్లో ఉంటుంది ప్రతిదీ. ఈ ఉదయకాల సమయం ఈ మాట మీద మనం ధ్యానం పెడదాం. దేవుడు చెప్పినది ప్రతిదీ ప్రకృతి వింటుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ వింటుంది. మనుషులే సరిగా వింటలేరని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆత్మ పరిశీలన అవసరమని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాన్ అభిషేక్ ముందుకొచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. దా జాన్ అభిషేక్ చెప్పిన తర్వాత ఒక టెస్టిమనీ వింటాం. చిన్ని ఏం పేరు? బిందు. మై నేమ్ ఇస్ జాన్ అభిషేక్. ఐఎమ్ స్టడింగ్ 4th standard. ఐ టెల్ మెమరీ వర్డ్ 6 Genesis 1:1. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. John 3:16. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ ఇట్ టర్న్ ఏ లైఫ్. Philippians 4:4. జీసస్ వెప్ట్. Psalms 23:1. The Lord is my shepherd, I shall not want. John 10:11. I am the good shepherd. The good shepherd giveth his life for the sheep. Thank you. Very good. God bless John Abhishek. Testimony విందాం. బిందు ముందుకొచ్చి చెప్తా. దా అందరి పేసుకోరా. మై నేమ్ ఇస్ సన్నీ. ఫస్ట్ క్లాస్ జెరాసిస్ ఎస్సోటస్ లెవర్టికస్ రెమ్మస్ దూతరానమి జాసువా జడ్జెస్ యూత్ ఫసారియస్ సెకసారియస్ స్వస్తికి సెకైకి ఫస్ట్ కోరిక సెక్కబారిత ఏస్దా మెయమియా వస్తే జాన్ సాన్ ఫవాస్ ఎక్రిసిటాసిస్ హార్సార్సార్వన్ ఐసయా జన్బియా Levantation. Ezekiel. Ezekiel. Darian. Osea. Jobel. Amos. Obadiah. Jorah. Vaikam. Aru. Avakuk. Jeremiah. Agai. Chekakia. Mayaki. Very good. New Testament. What about New Testament? Matthew. Osha. అది రాదా? అది కూడా చెప్పాలి. మరి మొత్తం మొత్తం చెప్పు. మాథ్యూస్ వచ్చి మార్క్ లూక్ జాన్ యాక్స్ రోమన్స్ కొరింథియన్ కొరింథీటు గాలతియన్స్ ఎఫెసియన్స్ సిరిపియన్స్ కొలసియన్స్ థెస్సలోనికస్ బై థెస్సలోనికస్ టు
Timothy 1, Timothy 2, Titus, Philemon, Hebrews, James, Peter 1, Peter 2, John 4, Judah, Lamentation. Very good, very good. John 3 ఒకటి మిస్ అయింది, జాన్ 3 కూడా ఉంటుంది. ఓకేనా? అందరికి పేజ్దలా. మై నేమ్ ఇస్ డిమైతాశ్రీ. ఆది కాండము 1:1. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. జాన్ 3:16. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ one and only son, that whoever believes in him shall not perish but have eternal life. Thank you. Very good, very good, very good. Testimony. Avan nu kuda nerchukoni cheppala. Ardhamainda? అందరికీ ప్రైజ్ ద లార్డ్. పెద్దనాన్న ఈ సమయం ఇచ్చిన పెద్దనాన్నకి పెద్దమ్మకి కూడి వచ్చిన సంఘానికి అందరికీ నా ప్రైజ్ ద లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే 3 months బ్యాక్ నేను సాక్ష్యం చెప్పాను, ఇలా నా డిగ్రీ కంప్లీట్ అయింది, గ్రాడ్యుయేట్ అయిపోయింది, మీరందరూ నా జాబ్ గురించి ప్రార్థన చేయమని. ఏసయ కృపను బట్టి మీ ప్రార్థన ఆలకించి నాకు ఒక మంచి రెప్యూటెడ్ కంపెనీలో జాబ్ ఇచ్చారు, టెక్ మహీంద్ర. అండ్ December 7th ఈ థర్స్డే నాకు జాయినింగ్ డేట్ ఉంది. మీరందరూ నా గురించి ప్రార్థన చేసిన మీ ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ ఇంకా నేను ఈ టెక్ మహీంద్రాలో రాకముందు చాలా కంపెనీస్లో నేను ట్రై చేశాను. 2 rounds అయిపోయింది, 3rd round అయిపోయింది, కాల్ చేసాము మెయిల్ వస్తుంది అని. ఒక 8 companies నేను ఇచ్చాను, అయినా నాకు మెయిల్ రాలేదు, కాల్ రాలేదు. నేను చాలా అంటే చాలా లో అయిపోయాను. ఇంకా ఏంటి ప్రభువా, నాకు రాదా ఇంకా జాబ్, మళ్ళీ MBA 2 years, మళ్ళీ 2 years చదువుకొని మళ్ళీ దాని తర్వాత జాబ్ చేయాలా? ఇంకా ఫీజు కూడా మమ్మీ కడుతుంది, అన్నీ మమ్మీయే చూస్తుంది, ఇంకా నాకు జాబ్ రాదా అని చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి నాకు టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. అండ్ అది వచ్చి October 17th వచ్చింది, బట్ నాకు ఇంకా ఆఫర్ లెటర్, ఇంకా క్యాబ్ డీటెయిల్స్ ఇవన్నీ చాలా లేట్ అయినాయి. అండ్ నిన్నటి నుంచి నాకు నిన్ననే జాయినింగ్ డేట్ అనమాట. సో ఎవ్రీ డే నాకు ఒక మీటింగ్ అయితే ఉండేది, అటెండెన్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా నాకు ఒక మీటింగ్ ఉంది, నేను అటెండ్ అవ్వాలి అది. అండ్ 7th వచ్చేసి నా జాయినింగ్ ఆఫీస్కి వెళ్ళే డేట్ అనమాట. సో మీరందరూ నా గురించి ప్రార్థన చేసినందుకు. అలానే పెద్దనాన్న పెద్దమ్మ కూడా నా గురించి చాలా ప్రార్థన చేశారు. ఫస్ట్ నాకు ఇలా జాబ్ వచ్చిందని చెప్పగానే ఫస్ట్ హ్యాపీగా అయింది మా పెద్దమ్మ. పెద్దనాన్న కూడా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. కంగ్రాచ్యులేషన్స్ బిందు, గాడ్ బ్లెస్ యూ. ఇంకా వి విష్ దట్ యూ షుడ్ రీచ్ many more heights in your life and become useful citizen of this country and useful to the family and to the church. Devuniki stotram. Andariki praise the Lord. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Songs of Solomon, Isaiah, Jeremiah, Lamentation, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi, Matthew, Mark, Luke, John, Acts, Romans, Corinthians 1, Corinthians 2, Galatians, Ephesians, Philippians, Colossians, Thessalonians 1, Thessalonians 2, Timothy 1, Timothy 2, Titus, Philemon, Hebrews, Peter 1, Peter 2, John 1, John 2, John 3, Jude, Revelation. Thank you. Very good, very good. James okkadi miss ayindi. Book of James marchipoyanu. Very good.
66 పుస్తకాలు ఇంత చిన్న వయసులో వీళ్ళందరూ చెప్తున్నారంటే ఏమనుకుంటున్నారు? మామూలు విషయం కాదు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. వీళ్ళందరికీ నేర్పించిన సండే స్కూల్ టీచర్ సెబాస్టియన్కి కూడా గట్టిగా చెప్పలు కొట్టండి. అర్థమవుతుందా? అయితే వీళ్ళందరికీ ఈ వారం ప్రైజులు ఇస్తామని కొంతమందికి పోయిన వారం చెప్పినాం కదా. అయితే ప్రైజులు మంచిగా క్రిస్మస్ రోజు కానీ న్యూ ఇయర్ రోజు కానీ ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. ఉటికి నేను మధ్యలో ఇచ్చేసేదానికంటే మీకు అందరికీ ఆ స్పెషల్ అకేషన్లో ఇస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ వీక్స్. ఓకేనా? జ్ఞానాభిషేక్ ఏమనుకుంటున్నావు? పోయిన వారం చెప్పినారు కానీ నాకు ప్రైజ్ ఇస్తలేరు, ఇది అన్యాయం అంటున్నావా? పోయినసారి వాళ్ళ అమ్మ గెలవకుంటే పక్కకు వచ్చి ఇది అన్యాయం అటుడు, ఇప్పుడు కూడా అంటున్నావా? ఇది ఇది అన్యాయం అని న్యాయం చేస్తావు, నువ్వు ఏం బాధపడకు. ఓకే, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్ మంచిగా జరిగింది, చాలామంది పాల్గొన్నారు. అనేక అంశాల కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించడానికి ప్రభువు సహాయం చేశాడు. ఆ డోర్ మూస్తే మంచిది. తర్వాత ఈ దినం మనకి హోలీ కమ్యూనియన్ ఉంటుంది, పాట్లక్, లంచ్ ఉంది, చర్చ్ ఫోటోగ్రాఫ్ ఉంది. ముందే ప్రకటించిన విధంగా వీటన్నిటి కొరకు సిద్ధపడండి. నెక్స్ట్ వీక్ బైబిల్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని వచ్చే వారానికి వాయిదా వేయడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. ఉంటారా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది తీయాలంటే. కాబట్టి ఏదన్నా వైకల్య లోపంతో బాధపడుతున్న వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా అవమానకరంగా ప్రవర్తించొద్దని తెలియజేస్తూ మళ్ళొకసారి ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిసేబుల్డ్ సందర్భంగా ఆ ఛాలెంజ్ను ఎదుర్కొంటున్న వారందరికీ, ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ముందుకు పోతున్న వాళ్ళందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం ఒక స్పెషల్ సాంగ్ విందాం, ఇళ్ళలోన పండుగ అంట. చెప్పవే చెప్పవే కోయిలా, ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టి
కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆయున దేశ బంధు వెన్నెలా ఆహా బెత్లెహేమ పుర బంధు వెన్నెలా ఆహా ఆయున దేశ బంధు వెన్నెలా ఆహా బెత్లెహేమ పుర బంధు వెన్నెలా ఆహా రాజులకు రాజంత వెన్నెలా ఆ రాజు ఇసంత వెన్నెలా రాజులకు రాజంత వెన్నెలా ఆ రాజు ఇసంత వెన్నెలా ఇల్లలోన పండ్లంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పాడబడినందుకు క్వైర్ వారికి అభినందనలు. హోలీ కమ్యూనియన్ సమయం అవుతుంది, దయచేసి అందరూ కమ్యూనియన్ కొరకు మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రభు సంస్కారంలో మనం పాల్గొనవలసిన అవసరం ఉంది. నిన్నటి దినమందు బర్త్డే జరుపుకున్నటువంటి సహోదరి సుజాతకి సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ఆ బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు, నూతన సంవత్సరంలో నూతన దీవెనల చేత ప్రభు తనల్ని నింపునట్లుగా అందరూ ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. కూర్చోండి. అందరూ తలలు వంచండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించుననే పాట పాడుతూ మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రభు సంస్కారంలో మనం పాల్గొనవలసిన అవసరం ఉంది. దయచేసి అందరూ ఆ సంస్కారం కొరకు ప్రభు బలలో పాల్గొనుటకు సిద్ధపడవలసిందిగా నేను కోరుతున్నాను. దేవుడు గత మాసం నుండి ఈ మాసం వరకు ప్రభు మనల్ని తన కృపలో భద్రపరిచి మరొకసారి ఆయన బలను సమీపించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆధిక్యత, ఈ యోగ్యతను బట్టి ప్రభుకి కృతజ్ఞతాపూర్వకంగా మనమందరము ప్రార్థన పూర్వకంగా ఉందాం. Thank you.
దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. దయచేసి అందరూ ఈ రొట్టె ద్రాక్ష రసము మీ దగ్గరికి తేబడుతున్నప్పుడు మీరందరూ చేతిలో పట్టుకుని ఉండండి. చివరికి ప్రార్థించిన తరువాత అందరం కలిసి ఒకేసారి ఈ ప్రభు బల్ల సంస్కారంలో మనం పాల్గొందాం. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మన కొరకు సిలువలో చేసినటువంటి బలియాగమును, ఆయన ప్రాణం మన కొరకు అర్పించిన విషయమును, సిలువలో ఆయన శ్రమ పొందిన విషయాన్ని, ఆయన శరీరం దున్నబడిన విషయాన్ని, ఆయన రక్తము చిందింపబడిన విషయాన్ని, పాపులందరి నిమిత్తమై మనందరి పాపముల నిమిత్తం మనం అందరము చేసినటువంటి దోషముల నిమిత్తమై వాటిని పరిహరించుటకు ప్రభు అయిన యేసు మన కొరకు చేసిన ఈ యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ పాట పాడుతూ ఉండగా రొట్టె ద్రాక్ష రసం మీదకు తేపటప్పుడు రక్షణ మారు మనస్సు రక్షణ బాప్తిస్మం పొందిన వారు మాత్రమే. జాగ్రత్తగా గమనించండి, రక్షణ మారు మనస్సు బాప్తిస్మపు అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ ప్రభు వలలో పాల్గొనకు అర్హులని నేను మీకు తెలియజేస్తున్నాను. రక్షింపబడకుండా బాప్తిస్మం తీసుకోకుంటే మీరు ఈ రొట్టె బల్లలో పాల్గొనకూడదని మీకు తెలియజేస్తున్నాను. శించువారి సిలువ వెర్రితను
రసము రొట్టె మీ చేతికి రాగొట్టి మీ దయచేసి చేయి చూపించండి. అందరూ ఈ ద్రాక్ష రసము రొట్టెను చేతిలో పట్టుకుని ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేనికి పనికిరాని అయోగ్యులమైనటువంటి మమ్మల్ని ప్రభువా నీవు ప్రేమించి నీ ప్రేమను వెల్లడి చేస్తూ ప్రభువా నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని మా కొరకు ఈ భూమి మీదికి పంపించి మేము చేసిన అపరాధములు మా దోషములను పరిహరించుటకు ప్రభువా సిలువలో ప్రభువా నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని మీరు ప్రభువా మా అందరి పాపముల క్రయధనము నిమిత్తమై ప్రభువా బలి చేసిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభువా మేము చేసిన అపరాధముల మూలంగా ప్రభువా నీ శరీరము ప్రభువా కొరడాలతో కొట్టబడి ఉన్నది, నీ శరీరము నీ వీపు దున్నబడి ఉన్నది. మా దోషముల నిమిత్తమై నీవు రక్కలో పడువబడిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్తము చిందించిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముళ్ళ కిరీటమును ప్రభువా మా యొక్క చెడు తలంపులను ప్రభువా దానికి ప్రభువైన పరిష్కారము చేయుటకై నీ కిరీ ప్రభువైన ముళ్ళ కిరీటము నీ తలపై ధరింపజేసి గాయపరచబడిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దోషములు మా అపరాధములు మా పాపములన్నింటినీ పరిహరించుట కొరకై సిలువలో నీవు చేసిన ఈ గొప్ప బలియాగమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. మా అపరాధములన్నీ క్షమించండి. మా యొక్క ప్రభువా సులువుగా చిక్కులబడి ప్రతి పాపముల నుండి మాకు విడుదల దయచేసి నీ బిడ్డలుగా మమ్మలను తీర్చిదిద్ది పవిత్రపరిచి యోగ్యపరిచి ఈ రొట్టెలో ప్రభు బలలో మేము పాల్గొనడానికి మాకు యోగ్యతను అనుగ్రహించుమని మీరే మమ్మల్ని క్షమించుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ ఆయన శరీరమునకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టెను అందరూ కలిసి భుజించవలసిందిగా కోరుతున్నాం. ఆయన రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి మీ చేతిలో ఉన్న ద్రాక్ష రసమును పాపులను రక్షించుటకు మన యొక్క గాయములను కట్టుటకు పాప గాయములను స్వస్థపరచుటకు శరీర గాయములను స్వస్థపరచుటకు ప్రభు అయిన యేసు 2023 సంవత్సరాల క్రితం సిలువలో చిందించినటువంటి ఆ పవిత్రమైన రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి ఈ ద్రాక్ష రసంలో అందరము పాల్గొందాం. తండ్రి పాపిని కడిగి
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రేయర్ వర్షిప్ కొరకు ఒక పల్లవి ఒక చరణం పాడి ప్రేయర్ వర్షిప్ చేద్దాం. టైం మనకి దేవుని వాక్యం వినడానికి తక్కువగా టైం ఉంది కాబట్టి వన్ స్టాన్సా మాత్రమే పాడాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను.
ఏది లేదు ప్రభు, ప్రభు నాయనా మంచి జీవితాలను ప్రభు నువ్వు బాగు చేసి పాపులమైన మమ్మల్ని నీవు బాగు చేసి దోషభరితులమైన మమ్మల్ని నీవు బాగు చేసి నీ పిల్లలుగా తీర్చిదిద్ది మాకు నిత్య జీవితాన్ని మీరు ప్రసాదించినటువంటి గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. పాపులను ప్రేమించుచున్న దేవుడవు తండ్రి, అది నీకు మాత్రమే సాధ్యము ప్రభువా. లోపభూయిష్ఠులమైన మమ్మల్ని ప్రేమించుచున్నావు తండ్రి, అది నీకు మాత్రమే సాధ్యమైన విషయం. నీకు స్తోత్రం. మనుషులుగా మేము ఊహించని గొప్ప కార్యములను జరిగించు మా జీవితంలో, మా యొక్క ఊహకు అందరి పరిస్థితులను మా జీవితంలో కల్పించి మరి దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి సిద్ధపడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. పోయిన వారం మనము దేవుని యొక్క గుణ లక్షణాలను గురించి నేర్చుకున్నాం. దేవుడు సర్వాంతర్యామి అని, దేవుడు సర్వజ్ఞుడని, దేవుడు సర్వశక్తిమంతుడు అని, దేవుడు సర్వోత్కృష్టమైన వాడు అని, దేవుడు శాశ్వతుడు అని, దేవుడు మార్పు లేనివాడు, దేవుడు సంపూర్ణుడు పరిశుద్ధుడు అని. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకై ఈ భూలోకానికి దిగి వచ్చిన విషయాన్ని మనం పోయిన వారం వర్తమానంలో మనం విన్నాం, నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినం దేవుని యొక్క నైతిక లక్షణాలు, దేవుని యొక్క నైతికత, ఆయన లక్షణాలు ఏందో ఈ దినం మనం చదువుదాం. సమయం 15 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఫాస్ట్గా దేవుని యొక్క వాక్యం విందాం. మైక్ ఇవ్వండి బైబిల్ చదవడానికి. కీర్తనలు 25వ అధ్యాయం 25వ కీర్తన 8వ వచనం చదువుదాం.
మొట్టమొదటిగా దేవుడు ఉత్తముడు, దేవుడు మంచివాడు అనే నైతిక లక్షణం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఆ దేవునికి స్తోత్రం. మానవుల లక్షణాలు దేవుని లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ ఈ బేసిక్ అర్థం చేసుకోవాలి. దైవత్వం నిండిన దేవుడు మానవత్వంతో ఉన్న మనుషులు, మానవ స్వభావులు, దైవిక స్వభావం వేరు, మానవ స్వభావం వేరు, ప్రకృతి ధర్మం వేరు, దైవిక మర్మం వేరు. కాబట్టి దేవుని యొక్క నైతిక లక్షణాలు ఈ ఉదయకాలం నేర్చుకుంటున్నాం. మొదటిగా యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం నేర్చుకుంటున్నాం. దేవుడు, గాడ్ ఈజ్ గుడ్ అనే విషయం. దేవుడు మంచివాడు. మనం ఎంత చెడు పనులు చేసినా మనల్ని ఇంకా కాపాడుతున్నాడు అనే దాని అర్థమైంది. దేవుడు మంచోడు కాబట్టి మనం మంచోళ్ళైనందుకు కాపాడతలేడు. మనం దేవుని దృష్టిలో నీతిమంతులైనందుకు ఆయన మనల్ని కాపాడటం లేదు. దేవుని మంచితనం మన ఏడలో చూపిస్తున్నాడు. మనం ఎంత పనికి వాళ్ళ పనులు చేసినా మళ్ళీ దేవుడు మనకి కనికరం ఎందుకు చూపిస్తున్నాడంటే, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఈ విషయాన్ని మనం, ఆయన మంచితనం, ఆయన నైతిక ప్రవర్తన అట్లా ఉంటుంది. ఆయన యథార్థవంతుడు, మంచివాడు అని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. 106వ కీర్తన 1వ వచనం కూడా చదువుదాం. 106:1 యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయాళుడు అంటే ఆయన మంచివాడు అని అర్థం. అందుకే మనకు మనం ఏం చేయాలి, ఆయన మంచితనాన్ని అనుభవించుచున్న మనమంతా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన కృపను, ఆయన మంచితనాన్ని, ఆయన దయాళుత్వాన్ని మనం ఈ ఉదయకాల సమయం మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము ఈ మాటల ద్వారా. మత్తయి 5:45 ఒక మాట ఉంటుంది, చూద్దాం. మత్తయి 5:45 త్వరగా తీస్తే త్వరగా మనం ముగించేస్తాం. మత్తయి 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసినరా, దేవుని మంచితనానికి ఇది ఒక నిదర్శనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. సూర్యుడిని ఉదయింపజేయడం అంటే దాని అర్థమైందనుకుంటున్నారు. సూర్యుడు, ప్రతిరోజు సూర్యుడు రావడం అనేది మన జీవితంలో ఒక గొప్ప చైతన్యం అనే సంగతిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సూర్యుడు మనం సూర్యుడిని మనం చూడడం అనేది వెలుగు మనకి అనుగ్రహిస్తున్నాడు. సూర్యుని ద్వారానే ఈ ప్రకృతిలో చాలా విషయాలు జరుగుతాయి. సూర్యుని ద్వారానే వర్షం పడుతుంది. సూర్యుని ద్వారానే కాంతి ప్రవాహం జరుగుతుంది. సూర్యుడే చాలా విషయాలకి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తాడు ఈ ప్రకృతిలో. మంచివారి మీద, చెడ్డవారి మీద, ఇద్దరి మీద సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నాడు. సూర్యుడు లేకుంటే చీకటి అనే అర్థం కదా. సో చెడ్డ వాళ్ళకందరికీ చీకటే పెడదాము, వాళ్ళకి మంచి వెలుతురు ఇవ్వద్దు అని దేవుడు కోరట్లేదు. ఎందుకంటే దేవుడు మంచివాడు కాబట్టి, చెడ్డవాడిని కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి, దుర్మార్గుల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి సూర్యుడిని, సూర్యకాంతిని వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, సూర్యకాంతి మూలంగానే పంటలు పండుతాయి. పంట పండడానికి కూడా సూర్యకాంతి అవసరం. చెట్టు పెట్టి రో మొత్తం ఒక పొలం పెట్టి మొత్తం కప్పేసి చూడండి, సూర్యుడు రాకుండా దాని మీదకి నీడలో ఉన్న చెట్టు పెరుగుతా పెరగదు తెలుసుగా మీకు. మనం ప్రతిరోజు భోజనం తింటున్నామంటే కూడా సూర్యుడే కారణం. సూర్యుని యొక్క రోల్ని మనము
మార్చిపోవడానికి ఇగ్నోర్ చేయడానికి వీలు లేదని దాని అర్థం. చెడు వాళ్ళకి మంచి వాళ్ళకి సమానమైన మంచితనం చూపిస్తున్నాడు దేవుడు. ఇంకోటి చెడ్డ వాళ్ళ మీద మంచి వాళ్ళ మీద సమానంగా వర్షం కురిపిస్తున్నాడు. వర్షం లేకపోతే ఏం జరుగుద్ది? పశు పక్షాదులకి నీరుండదు, మనుషులకి ఆహారం ఉండదు. ఎంత బాధ! పలానా ఊర్లో చెడ్డోళ్ళు ఎక్కువ అయిపోయారు కాబట్టి ఆ ఊర్లో వర్షం పడకుండా చేయాలని దేవుడు అనుకోడు. వాడు ఎంత చెడ్డోడైనా నేనే పుట్టించిన కదా, నేనే సృష్టించిన కదా అని ఆ చెడు వాని మీద కూడా దేవుడు కృప చూపిస్తాడు, ప్రేమ చూపించి, ఆయన మంచితనాన్ని చూపించి ఆ ఊర్లో కూడా వర్షం పడేటట్టు చేస్తాడు. ఒక ఊర్లో బాగా పంటలు పండుతున్నాయి, బాగా వర్షం పడి మంచిగా సస్యశ్యామలంగా ఉందని దాని అర్థమేంది అంటే ఆ ఊర్లో అంత పవిత్రులని కాదు, దేవుడు మంచోడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, పలాని ముఖ్యమంత్రి ఉంటేనేమో వర్షాలు పడలేదు, పలాని ముఖ్యమంత్రి ఉంటే వర్షాలు పడ్డాయని ఒక ప్రచారం చేస్తారు. కరువు వచ్చింది ఈ ముఖ్యమంత్రి, ఈ మనుషులతోనే ఏది కాదు, అది మనుషుల ప్రభావం కాదు. అది గుర్తుపెట్టుకోండి, మనుషులు ఈ భూలోకంలో మంచి చెడుని నిర్ణయించడానికి మనుషుల వల్ల కాదు, వర్షాలు పడడానికి మనుషుల కారణం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చదివిన వాక్య ప్రకారం చెడ్డ వాళ్ళ మీద మంచి వాళ్ళ మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపించుచున్నాడు. ఆ ఊర్లో అంతా నీతిమంతులే ఉన్నారు కాబట్టి వరదలు ఏరులై పారుతున్నాయి అనుకోబాకండి. దేవుని మంచితనం అది, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గుడ్నెస్ వారి ఎడల దేవుడు చూపిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. అపోస్తల కార్యం 14:17 కూడా చూద్దాం. అపోస్తల కార్యం 14:17 చదవండి. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. చూసినరా, ఉల్లాసముతో మీ హృదయాలు ఎప్పుడు నిండుతాయి? మంచి ఫలాలు, మీ పంట పొలాలు మీకు మంచి ప్రతిఫలం మీకు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? మీ హృదయం ఉల్లాసంతో నిండుతుంది. వీటన్నిటికీ తగిన కాలంలో తగిన ఋతువులో సరైన వర్షాలు పడ్డప్పుడు మీకు మీ హృదయం ఉల్లసిస్తుంది. ఈ దీని అంతటికి కారణం ఏంటి? దేవుని మంచితనం, దేవుని యొక్క వాత్సల్యమని ఈ ఉదయకాల సమయం మరొకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండవ దేవుని యొక్క నైతిక లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమయ అయి ఉన్నాడు. మొదటి యోహాను 4:8 చదవండి దయచేసి. 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవునికి ఉన్నటువంటి మరొక, ఇంతకుముందు మొదటిది ఏం చెప్పాను నేను, దేవుడు ఉత్తముడు మంచివాడు. రెండవ నైతిక లక్షణం దేవుడు ప్రేమామయుడు అనే మాట ఈ వాక్యం ద్వారా మనం చదువుకుంటున్నాం. ఇంకోటి దేవుని ప్రేమను గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం 3:16 ఏముంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు, చదవండి ఒకసారి, భూమి మీదికి పంపించినట్లుగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఆయన తన అద్వితీయ కుమారునిగా. దేవుని ప్రేమను, దేవుడు లోకమును ప్రేమించాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ, ఒక రుజువు ఏంటంటే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వాసముంచు ప్రతివాడును, యేసు క్రీస్తునందు విశ్వాసముంచే ప్రతివాడు రక్షింపబడునట్లు, నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు క్రీస్తును మనకి ఇవ్వడం మూలంగా, తన ఏకైక కుమారుడైనటువంటి జనితైక కుమారుడైన యేసు క్రీస్తును, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు భూమి మీదికి పంపించడం దేవుని ప్రేమకు నిదర్శనం. ఎవరికైనా ఏదైనా బాధ ఉందంటే, మాకు మీ కొడుకును మాకు ఇచ్చేయనట్టు ఇస్తారా ఇవ్వండి చూద్దాం, ఎవరన్నా ఇస్తారా? ఇస్తావా రమేష్? నువ్వు చాలా బాధలు ఉన్నాయి బ్రదర్, నాకు
మీ కొడుకును మాకు ఇస్తావా, నువ్వు ఆంట ఇస్తావా? ఎవరి ఇయర్ మా మేము గంజినీళ్ళో పచ్చడో ఏదో వేసుకొని చదువుకుంటాం, కానీ నీకు మాత్రం ఏనంటారు. అంతేగా, మరి లోకం కొరకు ఏం చేసిండు యేసుప్రభు? తన కుమారుణ్ణి చేసిండు. దేవుని ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు అనే సంగతి మనం గ్రహిస్తున్నాం. రోమా 5:8 కూడా ఒక మాట ఉంది, చదవండి. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆ దేవుని ప్రేమను ఎట్లా వెల్లడిపరచాడో చూద్దాం. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, క్రీస్తు మన కొరకు చనిపోయి, క్రీస్తు మన కోసం చనిపోయాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనమని ఉదయకాల సమయం మనం గ్రహిస్తూ ఉన్నాం. 3వ మాట, దేవుని నైతిక లక్షణం 3వది ఏంటంటే, దేవుడు కనికరం కృపగలవాడు అనే మాట చదువుదాం. 2వ దినవృత్తాంతం 30:9 చూద్దాం. 2వ దినవృత్తాంతం 30:9 మీరు మీ సహోదరులను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చేదరు. దేవుడైన యెహోవా కరుణా కటాక్షముల గలవాడు గనుక, మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి మనము ఆయన వైపు తిరిగి, ప్రభువా ఇంతకాలం నేను ఏదో బ్రతుకు బతికినా, ఏదో జీవితం జీవించినా, ఇక నుండి నేను నీ వైపుకు తిరుగుతున్నా అని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రార్థనతో మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి మనం ఇష్టపడడం అనుకోండి, ఆయన మన ఎడల ప్రసన్నుడవుతాడంట. ప్రసన్నుడవడం అంటే ప్లీజ్ అవుతాడు, మన ఎడల సంతోషపడతాడు, మనల్ని ఆయన హత్తుకుంటాడు, హక్కున చేర్చుకుంటాడు అని దాని అర్థం. ప్రసన్నుడవడం అంటే హీ విల్ బి ప్లీజ్డ్. ఎప్పుడు నువ్వు అద్భుతంగా దేవుని కోసం పండుగ చేస్తే నేను ప్రసన్నుడిని అవుతానని చెప్పలేదు. క్రిస్మస్కి ధూమ్ ధామ్ కార్యక్రమాలు చేయండి, అప్పుడు నేను ప్రసన్నుడిని అవుతానని చెప్పలేదు. ఆయన వైపు తిరగకుండా ఇక మనం ఏదేదో కార్యక్రమాలు చేస్తే దేవుడు ప్రసన్నుడు కాదు. దేవుని వైపు తిరగకుండా నువ్వు ఎన్ని షాపింగ్లన్నా చేయి క్రిస్మస్ పండుగ పేరు మీద, ఎన్ని డబ్బులన్నా ఖర్చు పెట్టు, ఎన్ని పార్టీలన్నా చేయి, ఎంతమందికి భోజనం అన్న పెట్టి ఏమన్నా చేయి, నువ్వు దేవుని వైపు తిరగకుండా ఇవన్నీ చేస్తే దండగా తిరిగి చేయి, దానికి అద్భుతమైనటువంటి ప్రసన్నత దేవుని నుండి లభిస్తుంది. ఈ ఉదయకాల సమయం దేవుడు కనికరము కృపగలవాడు అనే మాటను మనం తెలుసుకుంటున్నాం. యోవేలు 2:13 చూడండి. యోవేలు 2:13 మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక, మీ హృదయ వస్త్రాలు చెప్పుకొని దేవుని ముందు ఎగరడం కాదు. మీ వస్త్రాలు చెప్పుకొని ప్రభు మమ్మల్ని బాగు చేయని ప్రాబ్లమ్స్ రాగానే వస్త్రాలు చెప్పుకోవడం అనేది ఒక పద్ధతి పాత నిబంధనలో. బూడిదలు కూసుకోవడం, వస్త్రాలు చెప్పుకోవడం, గోనె బట్ట కట్టుకోవడం, ఇదంతా ఫిజికల్గా చేసే పద్ధతి. మీ వస్త్రాలను చెప్పుకోవడం కాదు, మీ హృదయాలను చెప్పుకోండి అంటున్నాడు. మీ హృదయాలు చింపుకొని ఆయన ముందు, ఆయన తట్టు తిరుగుడి, ఆయన వైపు తిరిగితే దేవుడు మన ఎడల వాత్సల్యత చూపిస్తాడు. కరుణా వాత్సల్యము కల దేవుడు మన దేవుడు అని ఈ ఉదయకాలం ఈ 3వ నైతిక లక్షణం. దేవుని మొదటి నైతిక లక్షణం ఏం చెప్పాను? దేవుడు ఉత్తముడు, మంచివాడు, ప్రేమయై ఉన్నాడు. 2వది, 3వది, దేవుడు కనికరం కృపగలవాడు అనే మాట మనం చదువుతున్నాం.
దేవుడు దయగలవాడు. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి కానీ ఒక్కటి చూపిస్తా, కీర్తనలు 86:15 చూద్దాం. కీర్తనలు 86:15. ఆయన దయగలవాడు అని చెప్పడానికి ఈ మాట మనకెంతో ఉపయోగపడుతుంది. కీర్తనలు 86:15 ఏమంటుంది? ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. దేవుడు దయగలవాడు కాబట్టే, ఆయన దీర్ఘశాంతుడు కాబట్టే మనము అనుదినము చేస్తున్నటువంటి ప్రతి దోషము నుండి దేవుడు మనల్ని భద్రతిస్తున్నాడు. మనం చేసే ప్రతి తప్పుకు శిక్ష విధించుకుంటూ పోయిందనుకోండి, ఈ ప్రపంచంలో ఎవరు మిగలరు. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం పెట్టుకోండి. మనం చేస్తున్న ప్రతి దానికి దేవుడు శిక్షించడం స్టార్ట్ చేస్తే నోబడీ కెన్ బేర్, నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ గాడ్. నేనేం తప్పు చేయలేదు, నేను పొద్దునే మా అమ్మ పెట్టిన టిఫిన్ బాక్స్ తీసుకొని కాలేజీకి పోయినా కదా అని అనుకోపోకండి. కనీసం ఆయనకు ప్రార్థన చేయకుండా పోతే కూడా తప్పే, ఆయన వాక్యం చదవకుండా పోతే కూడా తప్పే. ఎంతమంది ఎన్నిసార్లు మిస్ చేస్తలేరు? ఎసురా, కాలేజీలో ప్రిన్సిపల్ అడుగుతాడు, క్లాస్ టీచర్ అడుగుతాడు, కదలొద్దు, మంచి కూర్చోవాలి. ప్రిన్సిపల్ టీచర్ అడుగుతారు, క్లాస్ టీచర్ అడుగుతారు అని చెప్పేసి భయానికేమో క్లాసుకు పోతాం. ఎంతమంది నిజంగా దేవుని సన్నిధికి ఆ భయంతో వస్తారు? వస్తారా? చాలా తక్కువ మంది వస్తారు ఆ భయంతో. దేవుని సన్నిధికి ఆ భయం ఉండదు దేవుని సన్నిధి విషయంలో. దేవుడు నన్ను వీరు ఎంత గౌరవిస్తున్నారు అనేది కూడా గమనిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి మనం ఇచ్చే ప్రాధాన్యత, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, దేవుని కార్యాలకు ఇచ్చే మన ప్రయారిటీని బట్టి మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొంతమంది జీవితంలో ఆశీర్వాదం రావట్లేదంటే దేవునితో సరైన కనెక్షన్ వాళ్ళు లేరు, అందుకే వాళ్ళ జీవితాలు అట్టున్నాయని అర్థమవుతూనే ఉంటుంది, చూడంగానే అర్థమవుతుంది. దేవుడు ఫస్ట్ అని పెట్టుకోండి, వాళ్ళ జీవితం దేవుడు ఆటోమేటిక్గా ఫ్లరిష్ చేస్తాడు. దేవుని సన్నిధికి పోవడం, దేవునికి ప్రార్థించడం, దేవుని వాక్యం చదవడం, వీటికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ ఉదయకాల సమయం దేవుడు దయగలవాడు అనే మన మాటను బట్టి మనం నేర్చుకుంటున్నాం. 5వ లక్షణం, దేవుడు ఓర్పు దీర్ఘశాంతము గలవాడు అనే విషయాన్ని 2:4 చదవడం ద్వారా మనం గ్రహిస్తాం. తీయండి 2:4. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎనుగక ఆయన అనుగ్రహేశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చూసినరా, దేవుని యొక్క సహనాన్ని, అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన శాంతం, దీర్ఘశాంతమును తృణీకరిస్తా. దేవుళ్ళో ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇన్ని మంచితనాలు ఉన్నాయి, ఇంత దీర్ఘశాంతం ఆయనలో ఉంది. దీర్ఘశాంతం అంటే ఏంది? దేవుడు దీర్ఘశాంతుడు అంటే నిన్ను ఎక్కువ సమయం నిన్ను బేర్ చేస్తున్నాడని అర్థం. దేవుడికి అన్ని తెలుసు. పోయిన వారం మనం చూసినాం ఓమ్నిషియంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నిప్రెజెంట్ అనే మాటలు. దేవుడు ఓమ్నిప్రెజెంట్, ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఓమ్నిషియంట్, ఆయన సర్వశక్తిమంతుడు. ఓమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు. ఓమ్నిషియంట్ అంటే ఆయనకి అన్నీ తెలిసిన సర్వజ్ఞాని అని అర్థం. అన్ని సంగతులు తెలుసు దేవునికి అనుకుంటాం మనం చాలాసార్లు, దేవుడు చూడలేగా మనం చేస్తున్న పనులని. దేవుడు చూస్తున్నాడా లేదా అనే సంగతి మన భ్రమ మనం. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడైనా ఉంటాడు. చీకటి చీకటి కాకపోవును, వెలుగు చీకటికి ఆయన ఆ రెండింటికి తేడానే లేదు దేవునికి. ఎందుకు? చీకటి వెలుగుల్ని రెండు ఆయనే సృష్టించింది కాబట్టి చీకట్లో మనం చేసే తప్పుని దేవుడు చూడలేదనుకుంటాం మనం. చీకట్లో చేసిందే ఇంకా బాగా కనబడుతుంది దేవునికి, అర్థమవుతుందా? వెలుగులో చేసిన దానికంటే చీకట్లు మనం చేసే తప్పులన్నిటికీ దేవుడు శిక్ష విధించడం స్టార్ట్ చేస్తే
ఎప్పుడూ నశించిపోవాల్సిన వ్యక్తులం మనం. ఆయన దీర్ఘశాంతుడు అనే మాట దీని ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఇంకొక మాట ఒకవేళ నోట్ చేసుకునే వాళ్ళు, మొదటి తిమోతి 1:16, 2 పేతురు 3:9 కూడా ఈ మాటలు దీనికి సంబంధించిన ఉన్నాయి. దేవుడు సత్యమైన వాడు, 6వ గుణలక్షణం, 6వ నైతిక లక్షణం, దేవుడు సత్యమైన వాడు. 14:6 ఒకసారి చదవండి. 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి ప్రభు అయిన యేసులో ఆయన సత్యవంతుడు. ఇంకొక చోట ఏముంటుంది, నేను సత్యమును గూర్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను అని యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకుంటాడు. ఆయన సత్యమైన వాడు, సత్యమైన దేవుడు అనే మాటను మనం తెలుసుకుంటున్నాము. 7వ లక్షణం, దేవుడు నమ్మకమైన వాడు. చాలాసార్లు మనుషుల నమ్మకత్వం మనకందరికీ తెలుసు, ఎంత ఏపాటి నమ్మకంగా ఉంటారు. కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు, కొన్ని విషయాల్లో నమ్మకంగా అపనమ్మకంగా ఉంటారు. అర్థమైందా? చాలా నమ్మకంగా అపనమ్మకంగా ఉంటారు కొన్ని విషయాల్లో. కొన్ని విషయాలనేమో నమ్మకంగా ఉంటారు, కొన్ని విషయాలు తప్పిపోతారు. చాలాసార్లు ఈ విషయం మనుషులుగా చూస్తాం, కానీ దేవుడు అట్లా కాదు అని ఉదయకాలం మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. యెషయా 49:7 ద్వితీయోపదేశ కాండం 7:9 ఒకసారి చూడండి. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధుడగు దేవుడగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్ణయాత్ముల సేవకుడునగు, వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా నమ్మకమైన వాడని. యెహోవా నమ్మకమైన వాడు. హల్లెలూయా. చూసిండ్రా, దేవుని నైతిక లక్షణం. ఈ నమ్మకత్వం విషయంలో చాలాసార్లు నైతికంగా చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు, ఫెయిత్ఫుల్గా ఉండరు. నమ్మకంగా మాట చెప్తారు కానీ ఉత్తదే అది, మళ్ళీ కాసేపు కాగానే మర్చిపోతారు దాని సంగతి. ఎంతమంది నమ్మకత్వం నమ్మినట్టే నమ్మిస్తారు, నమ్మిచ్చి నట్టు ఎట్లా మూస్తారు. మనుషుల లక్షణం అది. నమ్మకత్వం అనేది నిలబెట్టుకోవడం మనుషుల వల్ల కానే కాదని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు నమ్మకమైన వాడు. యెషయా 49:7 ఉంది. విలాపవాక్యం 3:23 కూడా అద్భుతమైనటువంటి ఈ రెఫరెన్స్ ఒకసారి చూడండి. విలాపవాక్యం 3:23, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఏది ఏమైనా ప్రభువా నీవు నమ్మదగిన వాడవు అని ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క దేవునికి ఉన్నటువంటి నైతికత మనుషులలో మనం వెతికితే దొరకదు. గుర్తుపెట్టుకోండి, ఎంత మంచి వాడనుకున్నా కానీ ఒకరోజు దాంట్లో ఆయనలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది కదా. మా చిన్నప్పుడు మీరు చెప్తుండే, పప్ప నాకు ఒక ఇట్లా ఊపుకునే ఫ్యాన్ కొనిస్తావా అన్నది. ఎందుకు అన్న, ఆటోలో వచ్చేటప్పుడు అందరి దగ్గర కంపు వాసన వస్తుంది, చెమట వాసన వస్తుంది. అంటే దినవంతా ఆడి ఆడి పిల్లలు బట్టలని మురికైపోతాయి కదా స్కూల్లో, అందరి దగ్గర వాసన వస్తుంది. నేను ఇట్లా గాలి ఊపుకోవాలి నేను ఆటోలో, అందరి దగ్గర కంపు వాసనే వస్తుందని అర్థం. ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదని అర్థం. లోపము లేనివాడు ఎవడు లేడని దాని అర్థం. దేవుడు మాత్రమే నీవు నాకు నమ్మదగిన వాడు అని. దేవుడు మాత్రమే ఆ పేరు, నమ్మకమైన వాడు, ఫెయిత్ఫుల్ గాడ్ అని దేవుడికి మాత్రమే ఉంటుంది. లోపం లేని వాళ్ళు ఇంకెవరు మనుషులలో ఎవరు ఉండరు. కాబట్టి చాలాసార్లు పెద్ద పెద్ద టెంపుల్లు అది ఇది పేర్లను చూసి వాళ్ళు చెప్పే మా గారడి మాటలకు లోబడి మనుషుల వెంబడి బారకెత్తకండి. వాళ్ళంతా ఒకరోజు ఫెయిల్ అవుతారు, అప్పుడు నీ గుండె ఆగి హార్ట్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళు ఫెయిల్ అయితే నీ గుండె ఫెయిల్ అవుతుంది. అందుకే డోంట్ ఫాలో హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్ని ఫాలో అవ్వకండి. కొంతమంది మనుషులకు ఫ్యాన్స్ అయిపోతారు,
ఇంట్లో ఫ్యాన్ ఉన్నా లేకున్నా కానీ మనుషులకైతే ఫ్యాన్ అవుతారు, ఏసీలు అవుతారు మనుషులకి. ఫ్యాన్లు ఏసీలు అయిపోతారు మీరు. మనుషులకు ఫ్యాన్లు ఏసీలు కావద్దు. మనిషి ఎన్న మనిషి అంటే కొంచెం లాస్ట్కి చీ అనేది ఉంటుంది, కొంచెం ఏదో ఒక చీ ఉంటుంది మనిషి దగ్గర, గుర్తుపెట్టుకోండి. చీ లేని మనిషి ఉండడు. కాబట్టి లోపరహితుడైన యేసు ప్రభుని మాత్రమే మనం నమ్మాలి. నమ్మదగిన వాడు కేవలము దేవుడు మాత్రమే. అందుకే మీరందరూ ఎవరిని నమ్ముకోవాలని చెప్తున్నాము? దేవుని నమ్ముకోవాలి. పలానా పాస్టర్ని నమ్ముకోండి అని చెప్పదు బైబిల్, చెప్తుందా? పౌలు భక్తుని నమ్మండి ఆయననే మీకు వయా పరలోకం అని చెప్పడు. పేతురు ఈజ్ కేర్ ఆఫ్ పరలోకం అని చెప్పడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేనే అంటున్నాడు యేసు ప్రభు. నేనే అన్న తర్వాత మధ్యలో నేను కూడా అని ఇంకెవరైనా తయారైనా అనుకో, డోంట్ బిలీవ్ దట్. నేనే మార్గం అని యేసు ప్రభు చెప్పిన కానీ మధ్యలో నేను కూడా అని బుడ్డపెత్తనం చేసే బుడ్డపక్కీర్లు కొంతమంది తయారవుతారు. నేను నా ద్వారా అని ఇంకోటి చెప్పిననుకో, అది మొత్తం ఫకీర్ మాటలు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఫకీర్ల మాటలు, అంటే ఉత్త మాటలు అని అర్థం. ఇంకో మాట తెలంగాణలో ఏమంటారంటే, ఏమంటారు ఉత్త మాటలు చెప్పేటవని? తోలు తుపాకోడు, తోలు తుపాకీ అంటారు చూడండి. లత్కోరు సాబు అంటారు కొంతమంది. తర్వాత తోలు తుపాకీ అని మాటలు, తుపాకీ రాముడు అంటారు చూడండి. ఓ ప్రపంచంలో ఉన్న సంపద అంతా నాదే అంటాడు. లాస్ట్కి వచ్చి ఇంత అన్నం పెట్టంటాడు, ఇన్ని గింజలు అంటాడు, రూపాయలు 10 రూపాయలు ఇవ్వని అంటాడు. మాటలేమో పెద్ద పెద్ద మాట్లాడుతాడు. ఏది లేదు కానీ ఉట్టి మాటలు చెప్తారు అన్నట్టు. ఇక్కడ యేసు ప్రభు ఒక్కటి చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నన్నే నమ్మని నా ద్వారా తప్ప మీకు పరలోకానికి పోయే వేరే ప్రొవిజన్, ఇంకొకటి ఏది లేదు మీకు మార్గం. నన్ను నమ్మండి అంటున్నాడు. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు కంటే ఎక్కువ నా ద్వారానే మీకు జరుగుతుంది, నేను ప్రార్థన చేసినే మీకు స్వస్థత, నేను ప్రార్థన చేసి నాకు స్పాన్సర్ చేసినందుకే మీకు ఇంట్లో రేషన్ బియ్యం అన్న దొరుకుతున్నాయని చెప్తాడు. అవన్నీ అబద్ధం మాటలు, గుర్తుపెట్టుకోండి. తప్పుడు సిద్ధాంతాలు అవన్నీ, తప్పుడు మాటలు, తప్పుడు బోధ అదంతా. ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు, దీవించేవాడు దేవుడు, పరలోకానికి మార్గం ఆయనే, ఆయన నమ్మాలంతే. ఏ మనుషులు ఇవాళ ఒకటి మంచిగా అంటారు, రేపు ఇంకోటి చెడ్డగంటారు. బాగా డబ్బులు ఇచ్చేటోని ఇంకొకటి పోగొడతాడు. డబ్బులు ఇచ్చుడు బంద్ చేయి, నీ పేరే ఎత్తాడు. ఇదంతా డ్రామా కాకుండా ఏమంటారు మరి? ఈ డ్రామాలలో పడకండి మీరు. దేవుని యందు నిరీక్షణ, దేవుని ఎడల మన విశ్వాసం వృద్ధి చెందించుకోవాలని ఈ ఉదయకాల సమయం. నమ్మకమైన వాడు దేవుడు అనే సంగతి మనం ఈ ఉదయకాల సమయం నేర్చుకుంటున్నాం. లాస్ట్ లక్షణం, నైతిక లక్షణం దేవుంది, దేవుడు యథార్థవంతుడు. యోహాను 1:9, మొదటి యోహాను పత్రిక 1:9 చూద్దాం. ఒక నిమిషం, దానికంటే ముందు ద్వితీయోపదేశకాండం 32:4 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32:4 చూడండి. యథార్థవంతుడు, యథార్థత. దేవుని నైతిక లక్షణం యథార్థత. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగినవాడు. అందుకే నా హృదయానుసారుడైన దావీదు అని ఆయనను మెచ్చుకుంటాడు. పనికి వాళ్ళని పని చేస్తే కూడా అది కూడా రాయండి ఇలాంటాడు. యథార్థత అంటే అది, మంచి పనిని చెడు పనిని రెండుని ఈక్వల్గా ట్రీట్ చేయడమే యథార్థత.
అరే నేను మొన్న మెచ్చుకున్నా కదా మళ్ళీ నా నోడితేనే ఆయన మళ్ళీ ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే బాధపడతాడేమో అని ఉండదు దేవునికి. మంచిని మంచి అంటాడు, చెడుని చెడు అంటాడు దేవుడు. మంచిని చెడుని రెండింటిని చూస్తాడు దేవుడు. మొన్న మంచి చేసినావు కాబట్టి ఈరోజు చెడు చేస్తే దీన్ని చెడుని మంచితోని మాఫ్ చేయడు. మంచిని కూడా వెరీ గుడ్ అంటాడు ఈడ, ఏ తప్పిది అంటాడు దేవుడు. అది యథార్థత, యథార్థవంతుడైనటువంటి దేవుడు. అయితే చివరి వచనం ఒక వచనం, ఒక రెఫరెన్స్ ఏంటంటే దేవుని యొక్క దైవత్వానికి సంబంధించిన లక్షణాలు ఇవన్నీ. దేవుడు ఆయన దైవత్వంలో ఈ లక్షణాలన్నీ మనం చూస్తాం. దేవుడు దేవుడు కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి ఏంది, దేవుడు మంచివాడు ఉత్తముడు, దేవుడు ప్రేమయై ఉన్నాడు, దేవుడు దయగలవాడు, దేవుడు కనికరం కృపగలవాడు, దేవుడు ఓర్పు దీర్ఘశాంతం గలవాడు, దేవుడు సత్యమైన వాడు, దేవుడు నమ్మకమైన వాడు, దేవుడు యథార్థవంతుడు. ఇన్ని దైవికమైన దైవ లక్షణాలు కలిగిన ఆ దేవుడు ఏం చేసిండో చూద్దాం. కొలొస్సై 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. చూసిరా, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూసిరా, దేవుని యొక్క ఇన్ని అద్భుతమైనటువంటి దైవ లక్షణాలు, నైతిక దైవ లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో ఇమిడి ఉన్నాయి. ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ దైవికమైనటువంటి లక్షణాలన్నీ కలిగిన దేవదేవుడు భూలోకంలోకి మన కోసం దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రిస్మస్ అనే సంగతి. మరొకసారి ఈ క్రిస్మస్ మొదటి క్రిస్మస్ మాసపు మొదటి ఆదివారం మనం దేవుని మాట ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంత గొప్ప దేవుడు, ఇంత బలవంతుడు, ఇంత జ్ఞానవంతుడు, ఇంత యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, సత్యమైన వాడు, మంచివాడు, ఆయన దైవిక లక్షణాలన్నీ ఉన్నటువంటి యేసుక్రీస్తులో ఈ లక్షణాలన్నీ నివసించి ఆయన మన మధ్యలోకి దిగి వచ్చిన విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. హెడ్ ఆఫ్ ఎవ్రీ పవర్, ఎవ్రీ అథారిటీ అని దాని అర్థం. ఈ గొప్ప దేవుడు మన కోసం, మనందరి కోసం భూలోకానికి తన పరలోక వైభవాన్ని, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నాం మనం అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎంతగా ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇస్తున్నాం అనే సంగతి క్వశ్చన్ ఇక్కడ. క్రిస్మస్ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. క్రైస్ట్ మాస్, రెండు పదాల కలయిక క్రిస్మస్ అంటే. క్రైస్ట్ ప్లస్ మాస్ అయితేనే క్రిస్మస్ అవుతుంది. క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం అనే విషయం జరగకుండా అది దానికి తక్కువ ప్రాధాన్యతనిచ్చి, దానికి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి, తక్కిన పండుగకి సెలబ్రేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే యు ఆర్ రియల్లీ మిస్సింగ్ ద క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు ఇంట్లో వంటలు చేసుకుంటా, పిండి వంటలు, బిర్యానీలు, చికెన్లు ఇవన్నీ వండుకుంటా లాస్ట్ మినిట్లో పోయి చర్చిలో కూర్చొని అమ్మయ్యా అందుకుందాం అన్న ఫీలింగ్తో పోతారు చాలామంది. ఎంతమంది చేయరు గుర్తుపెట్టండి. ఈసారి మేక్ ఇట్ ఏ పాయింట్ నాట్ టు మిస్ ఎంటైర్ సర్వీస్. మొదటి ప్రారంభ ప్రార్థన నుంచి ఆశీర్వాదం ఇచ్చిన దాకా నేను సంఘంలో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి. నేను ఆరాధిస్తేనే క్రిస్మస్ అది.
ఈసారి క్రిస్మస్కి కొత్త బట్టలు కొనుక్కున్నాం. ఈ మ్యాచింగ్ చీర, ఆ బ్లౌజు, ఈ చెప్పులు, ఈ నగలు, ఇవన్నీ మాట్లాడతారు. ఈసారి మంచి ఆరాధన చేసిన క్రిస్మస్ కానీ ఎంతమంది చెప్తారు చెప్పండి, నిజంగా గుండె మీద చేసుకుని చెప్పండి. క్రిస్మస్కి ఏం చేసిండ్రు అంటే పలాని పిండి వంటలు చేసిండ్రు, పలాని వంటలు చేసిండ్రు, పలాని స్వీట్లు వండిర్రు, పలాని పలహారాలు చేసిండ్రు, పలాని వాళ్ళ ఇంటికి భోజనానికి పోయినాం. ఈ ముచ్చటే తప్ప మేము ఇట్లా ఆరాధించినాం, ఈ వాక్యం విన్నాం. నీ ఎన్నడూ నీ వినని క్రిస్మస్ సందేశంలో ఈ గొప్ప పాయింట్ మేము విన్నాం అని ఆఫ్టర్ క్రిస్మస్ ఎన్నడ ముచ్చట పెడతారా? రీథింక్ చేయండి అందరూ. అసలు ఎట్లా క్రిస్మస్ చేసుకోవాలనేది మనం రీథింక్ చేయండి. క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఆరాధన తప్ప తక్కినవన్నీ జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంటికి బంధువులు రావడంలో ఏం మాత్రం తక్కువ, హమ్ కిసీసే కమ్ నహి అని అందరిని పిలుస్తారు. హమ్ కిసీసే కమ్ నహి అని మధ్య మధ్య బడలు కొనుక్కుంటారు, గిఫ్ట్లు ఇస్తారు. డెకరేషనా, మా ఇంట్లో చూడు స్టార్ ఎట్లుందో అంటారు. ఈ భౌతికమైన విషయాలు, డెకరేషన్లకి, అలంకారాలకి దేనికి తక్కువ ఏం కానీ ఆరాధనకు మాత్రం ఈ లాస్ట్కి దెబ్బతప్ప ముగించాల్సిన పరిస్థితి, లేకపోతే లాస్ట్ మినిట్లో పోయి కూసునే పరిస్థితి. దమ్ముకేసి ఉమ్మగిల్లేలోపు గుడి పోయిద్దాం అనుకుంటారు కొంతమంది. ఎంతమంది లేరు నిజంగా చెప్పండి, చేస్తారా? లే చేస్తారు, నేను చూసినా కాబట్టి చెప్తున్నా. దేవుని దేవల్ల మా జీవితంలో మాత్రం క్రిస్మస్ అంటే ఆరాధనే మాకు ప్రథమ ప్రాధాన్యత. బట్టలు కొంటే గుంటలు లేకుంటే లేదు నేను, ఎందుకంటే నాకు ఏది వేసుకున్నా నడుస్తుంది. ఐఎమ్ నాట్ పర్టికులర్ ఫర్ షాపింగ్. నాకు కుదిరినప్పుడు ఒకటేసారి కొనుక్కుంటాను నేను, అంతే తప్ప క్రిస్మస్కే పోయి కొనాలి ఇవన్నీ నేను అసలు పట్టించుకోను వాటిని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బట్టలు కొంటే ఈ బీరవాల నిండిపోయి జాగనే లేదు. ఇప్పుడు కొత్త బట్టలకి జాగలేదు కాబట్టి కొట్టలేదు నేను, ఆల్రెడీ బీరువాలు నిండిపోయినాయి కాబట్టి. కానీ కొంతమందికి తృప్తి లేని జీవులు, వాటి మీదనే కాన్సన్ట్రేషన్. అది తగ్గించుకుంటే మంచిదని చెప్తున్నా ఈ ఉదయకాల సమయం. ఏదో ఒక దాంతో మనం దేవుని సన్నిధికి ఫస్ట్ పోవాలని ప్రయారిటీ పెట్టుకుందాం. దేవుడు మన జీవితాల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇతరులకు మనము ఏం చేసినాం అనేదే లెక్క. దేవుడు తన ఏకైక జనితైక అద్వితీయ కుమారుణ్ణి మనందరి కొరకు ఇచ్చిన దేవుడు. క్రిస్మస్ అంటే షేరింగ్, గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే షేరింగ్. గాడ్ హ్యాస్ షేర్డ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ ఫర్ ద మ్యాన్ కైండ్. దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చిండు, మరి మనం ఏమిస్తున్నాం? దేవుని ప్రేమను వెల్లడి చేయడానికి మనం ఇతరులకు ఏం సహాయం చేయగలుగుతున్నాం, ఏమిస్తున్నాం? ఈ విషయాన్ని మనం తలపోస్తాం. మనం అందరం మరొకసారి ఆలోచన చేద్దాం. ఈసారి క్రిస్మస్కి నేను పలాంది చేద్దాం అనుకుంటున్నా. మన సొంతంగా మనం ఏదో చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది అది పెద్ద ప్రయోజనకరమైన విషయం కాదని ఉదయకాల సమయం నేను మీకు తెలియజేస్తున్నా. 12:00 ముగిద్దాం అనుకున్నాం, కానీ 12:20 దాటింది. ఒక 5-6 నిమిషాలు ఎక్కువైంది. దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరం కలిసి ఇంకో విషయం, ఇప్పుడు మనం కానుక పట్టగానే ఇమ్మీడియట్గా మనం ఈ ఫోటో కోసం ఇక్కడ రెడీ అవుతాం. ఫోటో దిగుతాం, తర్వాత పాట్లక్ లంచ్ కొరకు పైకి వెళ్తాం. ఇంకో 10-15 నిమిషాలు మొత్తం అయిపోద్ది మనది. దయచేసి అందరు సహకరించండి. ఫోటో దిగుతున్నప్పుడు అందరు మంచిగా అందరు పడేటట్టు, అందరు ముఖాలు పడేటట్టు ఉండాలి. నేనే పడాలని ముందుకొచ్చి వేరే వాళ్ళని కవర్ చేసుడు ఇట్లాంటివి చేయొద్దు. స్వార్థపూరితమైన వ్యవహారాలు చేయొద్దు. నేను మాత్రమే కనిపించాలా, పక్కల గురించి నాకు అవసరం లేదా అన్నట్టు చేయొద్దు. పక్క వాళ్ళు కూడా కనిపించాలి, అవునా? స్ట్రైట్గా నిలబడండి అందరు మంచిగా. ఫోటో తీస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్ రెడీ, 12:00 చెప్పిన కరెక్ట్గా 12:00 వచ్చేసిండు, నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఫోటో దిగుతాం మనం. ఫోటో దిగేటప్పుడు కొంచెం మలాకి లాంటి వాళ్ళు అందరు కరెక్ట్గా వరుసలు పెట్టండి. ఇట్లా కుప్ప కుప్ప నిలబడద్దు. కుప్ప కుప్ప నిలబడి అంత ఒంకటి కర
ముద ముద ఫోటో వస్తుంది. అట్లా కాకుండా మంచిగా స్ప్రెడ్ అయ్యి చక్కగా ఫోటోకి నీట్గా అనిపించినట్టు చూడండి. అందరూ ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, మీ పక్క వాళ్ళ ముఖం కనిపిస్తుందా లేదా అని చూసినాక మీ సంగతి చూసుకోండి. మీ పక్క వాళ్ళది సరిగ్గా కనిపించకపోతే మీకే అవమానం అది, ఎందుకంటే మీరు స్వార్థంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళని కనిపించనిస్తలేరని అర్థం. కాబట్టి అందరూ కనపడాల ఫోటోలో, అందరి ఫేసెస్ కనిపించాలా. ఇది ప్రింట్ చేస్తాం కాబట్టి అందరూ ఈ ఒక్కరోజు దిగిన ఫోటో మర్చిపోయేది కాదు, డిలీట్ చేసేది కాదు, ఏడాది మొత్తం గోడకి ఏడాడుతుంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా దిగండి ఫోటో, ఒక్కరోజు దిగే ఫోటోని కేర్ఫుల్. ఇంకో విషయం, ఈసారి క్యాలెండర్ 2023 సంవత్సరపు క్యాలెండర్ ప్రణీత్ టింకు కూడా వినాలి ఈ మాట కాబట్టి చెప్తున్నాను. ఈసారి క్యాలెండర్ స్పాన్సర్ చేయడానికి దెబోరా సిస్టర్ గారు 5,000 రూపాయలు ఇచ్చారు, దయామణి సిస్టర్ గారు 3,000 రూపాయలు ఇచ్చారు. 1,500 ఒకసారి 1,500 ఒకసారి కరెక్ట్ అన్న లెక్క, ఇంకేమైనా మర్చిపోయినామా? ఓకే, మొత్తం 8,000 వీళ్ళు ఇచ్చిండ్రు. ఎంత తక్కువ పడితే అంత నేను ఇస్తానని ప్రణీత్ టింకు ప్రామిస్ చేసిండు. సో కాబట్టి ఈసారి స్పాన్సర్ ముగ్గురు స్పాన్సర్స్ కాబట్టి వాళ్ళకి మనం చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి, 2024 క్యాలెండర్కి స్పాన్సర్స్ అప్పుడే వచ్చేసిండ్రు. మందా బ్రదర్స్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ 2024 క్యాలెండర్. అందరు చెప్పాలి కూడా. మందా బ్రదర్స్ అంటే ఎవరు? మిస్టర్ మలాకీ అండ్ ఫ్యామిలీ, రాజు అండ్ ఫ్యామిలీ, లెమెకేడి లేవలేదు ఇంకా రాలేదు, ఇవాళ వస్తున్నా. మరి ఫోటో సంగతి ఏంది మరి, ఇంతగానం వచ్చి ఫోటోలో లేకపోతే వెళ్ళావు, కొంచెం ముందొస్తే అయిపోగా, ఇక ఏం చేయలేం. రాని వాళ్ళని మనం ఏం చేయలేము, ఇక వస్తే ఫోటోలు పెడతాం, పడకుంటే వాళ్ళ దురదృష్టం, మనం ఏం చేయలేము. ఓకే, అందరం లేచిన ఇప్పుడు కానుక సమర్పిస్తాం దేవునికి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిచర్య కొరకు, ఆయన పరిచర్యను ప్రేమించి ఆయన పరిచర్యను సపోర్ట్ చేస్తూ పరిచర్య వృద్ధి కొరకు ఈ సంవత్సరం అంటే ఈ మాసంలో చాలా ప్రోగ్రామ్స్, భోజనాలు, ఇవన్నీ ఖర్చులు మనకు ఉంటాయి కాబట్టి మీరు దయచేసి అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవునికి విరాళాలు, కానుకలు, స్వేచ్ఛార్పణలు దేవునికి ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కానుకలు ఇవ్వగానే మనం ఫోటో కొరకు రెడీ అయిపోదాం. ఫోటోగ్రాఫర్ ఈజ్ రెడీ విత్ హిస్ కెమెరా అండ్ లైటింగ్ ఎవ్రీథింగ్. దశమ భాగము దేవుని సొమ్ము అనే పాట పాడుతూ దేవునికి కానుకలు సమర్పిద్దాం. దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము, దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము, దీవించును అన్నట్టుగా మొత్తం రాసి పెట్టిందట డైరీలో, నాకేమన్నా అయితే ఇట్లా చేయండి అని. ఈరోజు మంచిగా దేవుడు సజీవురాలుగా మన ముందుకు వచ్చింది చూడండి, ఇక్కడ వెనుక నిలబడ్డది. చాలా భయపడరు. హల్లెలూయా. అప్పుడు మలాకి మాకు చెప్తుండే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది. నన్ను కనికరము గల దేవుడవు తండ్రి ప్రభు నాయన, నన్ను తండ్రి ప్రభు మమ్మలను తండ్రి ఎన్నిక లేని మమ్మలను ప్రభు నువ్వు ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. సర్వము నీలో ఉంది తండ్రి ప్రభు నాయన, ఆ తండ్రివి నువ్వు మాకున్నందుకు వందనాలు నాయన ప్రభు. తండ్రి నాయన ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేమేసయ్యా. మా జీవితంలో తండ్రి మీరు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ సంవత్సరపు నాయన ప్రభు నాయన ఆఖరి మాసములో నువ్వు మమ్మల్ని ఉంచావు తండ్రి ప్రభు. ఈ సంవత్సరంలో తండ్రి ఎన్నో మేలుల చేత నువ్వు మమ్మల్ని తృప్తిపరిచినావు నాయన తండ్రి, మేము వర్ణించలేము నాయన తండ్రి. నువ్వు చేసిన మేలులకు ఒక్కొక్కటి మా జీవితంలో మేము ఆలోచిస్తే
ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము నాయన తండ్రి. నాయన ప్రభా, ఈ చివరి మాసంలో నువ్వు మమ్మల్ని వచ్చావు తండ్రి ప్రభా. నువ్వు ఇచ్చిన ఆయుష్, నువ్వు ఇచ్చిన ఆరోగ్యము నాయన నీ మహిమ కొరకు మేము వాటాన్ని కృపనీయండి నాయన. మమ్మల్ని ప్రేమించి నువ్వు మా కోసం ఈ లోకానికి వచ్చావు నాయన. నాయన ప్రభా తండ్రి, ఆ త్యాగాన్ని మేము మర్చిపోకుండా ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను మాకు అనుగ్రహించండి నాయన. నీ దాసుని ద్వారా విత్తబడిన వాక్యము నాయన మా హృదయంలో ఫలింపచేయి తండ్రి. నువ్వు ప్రేమ స్వరూపివి, కనికరము గలవాడివి నాయన. నాయన మా దోషాలను లెక్క పెట్టి చూస్తే మీ ఎదుట మేము నిలవలేము నాయన. అయినను ప్రభు అనుక్షమించే దేవుడవు తండ్రి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు ప్రభు. నాయన తండ్రి, నాయన ప్రభా, ఈ సంవత్సరం మా ఆఖరి మాసంలో నువ్వు మమ్మల్ని ఉంచావు నాయన ప్రభు తండ్రి. నువ్వు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యము మేమందరం నీ మహిమ కొరకు మేము నిలబడినట్లుగా విత్తబడిన వాక్యము బిడ్డల హృదయంలో ఫలించి తండ్రి, ఎవరైనా నీకోసం నిలబడకుంటే ఇకనైనను ప్రభు నాయన నీ కొరకు నిలబడి నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకొని ప్రభా నీ కొరకు సాక్షిగా నిలబడే కృపను అనుగ్రహించండి ప్రభా. ఎవరైనా రక్షణ పొందని వారుంటే తండ్రి, ఈరోజైనా ప్రభా నిన్ను జ్ఞాపకము చేసుకొని నువ్వెందుకు ఈ లోకానికి వచ్చి త్యాగం చేసావో తండ్రి ప్రభువా. మరొక సమయం రాదేమో తండ్రి. ఏ దినము ఏ సమయం ఎలా ఉంటుందో మాకు తెలియని దినాల్లో ఉంటున్నాం ప్రభా. ఎవరు కూడా సమయాన్ని వ్యర్థము చేయకుండా నీ ప్రేమను జ్ఞాపకము చేసుకునే కృపను అనుగ్రహించండి ప్రభువ. నాయన తండ్రి ప్రభా, అందరు ప్రభా లోకమంతా సంబరాలు జరుపుకుంటుండగా ప్రభువ, నన్ను ఎన్ని సంబరాలు మేము జరుపుకున్నా మా హృదయంలో నువ్వు లేకుంటే, నిన్ను ఆరాధించకుంటే వ్యర్థం నాయన తండ్రి. స్తోత్రం నాయన. అవన్నీ పక్కన పెట్టి నిన్ను ఆరాధించే బిడ్డలుగా నువ్వు మమ్మల్ని నిలబెట్టండి ప్రభువ. తండ్రి ప్రభా, ఇక్కడ నిలిచిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. ఈ సంవత్సరంలో నాయన ఒక్కొక్కరిలో ప్రభువ ఎన్నో మేలులు, ఎన్నో కష్టాల నుంచి ప్రభువ తండ్రి ప్రభను తండ్రి దాటింపజేసి నాయన సజీవ లెక్కలో ఒక్కొక్క కుటుంబాన్ని నువ్వు కాపాడవు నాయన. అవును ప్రభా, నాయన తండ్రి లెక్కకు మించిన ఆశీర్వాదాలు నువ్వు అనుగ్రహించినావు నాయన మా బిడ్డలకు. నాయన ఇక్కడ నిల్చున్న బిడ్డలందరినీ నువ్వు దీవించినావు, ఆశీర్వదించినావు తండ్రి. దాన్ని జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చేయని ప్రభా. విత్తిన ప్రతి హస్తాన్ని దీవించండి తండ్రి. ఇయ్యని వారికి మరొక సమయాన్ని అనుగ్రహించండి. ఇచ్చిన తండ్రి ప్రభా కానుకల్ని ప్రభువ నీ రాజ్య వ్యాప్తి కోసం మేము వాడబడినట్లుగా నువ్వు సహాయం చేయండి ప్రభువ. మరొకసారి ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చు. మాకు కావలసిన ఆహారం పరిశుద్ధాత్మ్య సహవాసం ఈ దినం ఈ ఆరాధనలో కూడి వచ్చిన బిడ్డలందరికీ అనివార్య కారణాల వల్ల రాజకీయ బిడ్డలకి ప్రపంచ వ్యాప్తంగా ఆయనను విశ్వసించుచున్నటువంటి సార్వత్రిక సంఘ సమూహానికి ప్రభు కృప నిరంతరం తోడై నడిపించును గాక. పీదవాళ్ళకి బట్టలు మర్చుతాము,